ఇక మరొక బర్నింగ్ ఇష్యూగా చూసుకుంటే ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఒక ఆలోచన మొదలైంది అసలు గంగులకు కరీంనగర్ గ్రానెట్ పరిశ్రమల యజమానులకు మధ్య అసలు ఏముంది ఎందుకు కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమల యజమానులు గంగులను వెనకేసుకొస్తున్నారు మంత్రి గంగుల అక్రమ గ్రానైట్ వ్యాపారం గురించి ప్రస్తావిస్తే అసలు వీళ్ళందరికీ ఎందుకు నొప్పి వస్తుంది గంగుల అక్రమ గ్రానైట్ వ్యవహారం వెనుక అసలు వీళ్ళ హస్తం ఏమైనా ఉందా లేకపోతే వీళ్ళు చేసే బిజినెస్ వెనుక ఆయన అండదండలు ఏమైనా ఉన్నాయా లక్షలు ఖర్చు పెట్టి మరి పేపర్లలో ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే మనం చూసాము ఈరోజు రెండు ప్రముఖ వార్తాపత్రికల్లో కూడా ఎక్కడ అక్రమాలు జరగలేదంటూ చెప్పారు అయితే అదే వార్తాపత్రికలో మళ్ళీ రెండు వేల పదకొండులో ఓసారి జరిగింది దాని గురించి బయటకు వచ్చింది అదంతా దాని డొల్లాతనం అంతా బయటపడింది దాని తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేశామంటూ కూడా చెప్పారు అంటే ఒకసారి తప్పులు జరగమంటారు అదే పేపర్లో ఇంకోసారి జబ్బులు తరిగాయంటారు అసలు దేన్ని నమ్మాలి అసలు ఇంత గట్టిగా మంత్రి గంగులను ఎందుకు వెనకేసుకొస్తున్నారు మంత్రి గారి అండదండలు ఏ స్థాయిలో అసలు కరీంనగర్లో ఇక్కడ వీళ్ళకందరికి సంబంధించి ఉన్నాయి అనేది ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పేపర్ ప్రకటన వేయడం వెనకే అర్థమైపోతుంది వీటన్నిటికంటే శోచనీయమైన విషయం మరొకటి ఏంటంటే మీడియాను కూడా బెదిరించే ప్రయత్నం ఎలా ఎవరైనా సరే వీటికి సంబంధించి ఏవైనా తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు వేస్తాము అంటూ కూడా మీడియాను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు అంటే మీడియా వీళ్ళ జోలికి రాకూడదనా వీళ్ళు ఏం చేసినా కూడా ప్రశ్నించకూడదనా అంటే పేపర్ ప్రకటనలు వేసినంత మాత్రాన అవి చూడగానే భయపడిపోతారు ఇవన్నీ మాకెందుకులే అని చెప్పి బెదిరిపోయి పక్కకి పక్కకెళ్ళిపోతారనా అసలు అక్రమాలు జరగకపోతే ఇన్ని ఇష్యూస్లో ఎప్పుడు ఎవ్వరు రెస్పాండ్ అవ్వండి కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు సంబంధించి వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అయ్యి ఇంత వెనకేసుకొస్తున్నారు అంటే ఇది ఏమంట తీగలాగితే డొంకంతా బయటపడుతుంది అన్న సంధానాలు గంగులను లాగడం మొదలు పెట్టాక ఇది ఎంతమందికి విస్తరిస్తుందనే ఒక భయమే ఈ రోజు వార్తాపత్రికల్లో ఒక ప్రకటనకు కారణమైందా ఇక దీని గురించి మనతో పాటు ఈ విశ్లేషణలో పాల్గొనడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి గంగులను వెనకేసుకురావడానికి కరీంనగర్ పరిశ్రమలకు చెందిన యూనియన్ కాని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పేపర్ ప్రకటన ఇవ్వడానికి కారణం ఏంటి థ్యాంక్ యూ నవత గత పది రోజుల నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక బర్నింగ్ టాపిక్ గా మారింది గ్రానైట్ ఇష్యూ ఎందుకంటే గత జూలైలో కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హోం మంత్రిని కలవడము దానిలో ఫిర్యాదు చేయడము అలాగే గవర్నర్ కూడా కలవడము ఫిర్యాదు చేయడం జరిగింది గనుల అక్రమాలు అనేటివి గత రెండు వేల ఎనిమిది నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి అనేక అక్రమాలకు అడ్డగా మారింది గనుల తవ్వకాలు అని చెప్పేసి ప్రధానంగా ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద క్లారిటీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు దీనిలో వన్ ప్లస్ వన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నామని కొన్ని కంపెనీలు దాదాపు మూడు వందల డెబ్బై రెండు కంపెనీల వరకు గ్రానైట్ కంపెనీలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి అతి నాణ్యమైనటువంటి గ్రానైట్ ఉత్పత్తి కూడా చైనా లాంటి దేశాలకి విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు ఈ క్రమంలో ఇక్కడ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు తొమ్మిది ఏజెన్సీలకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి డైరెక్టరేట్ ఇచ్చినటువంటి నోటీసులో శ్వేత ఏజెన్సీస్ ప్రధానంగా శ్వేత ఏజెన్సీస్ అలాగే ఇవన్నీ మిగతావి కూడా ఉన్నాయి దీనిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక గ్రనైట్ అసోసియేషన్ ఉంది గత రెండు రోజుల నుంచి కూడా పత్రికా ప్రకటన చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఎవరైనా తమల్ని సంప్రదించకుండా తమని మాఫీగా చిత్రీకరిస్తే తాము కేసులు వేస్తాము మేము చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే చెన్నైలోని ఎలైట్ కంపెనీకి ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినటువంటి మాట వాస్తవం దీనిలో తొమ్మిది ఏజెన్సీల ద్వారా ఈ ఎవరెవరు ఎంత గ్రానైట్ ఉత్పత్తి చేశారు దీని మెజర్మెంట్ కు సంబంధించినటువంటి విషయాలు ఏంది వివరాలు ఏంది సమగ్రంగా మీరు వివరించాలి మాకు లెక్కలు చెప్పండి అని చెప్పడం జరిగింది ఒక్కొక్క ఏజెన్సీ నుంచి దాదాపు గ్రానైట్ పంపిణీ చేయడం ఎగుమతి చేస్తారు ఆ ఎగుమతికి సంబంధించి కస్టమ్స్ చూకాలకు సంబంధించినటువంటి లెక్కలు ఏంటి అని అప్పుడున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు అప్పుడు ఇప్పుడు కూడా ప్రధానంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి మనం టెక్నికల్గా సాంకేతికంగా ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే గ్రనైట్ కంపెనీలు నడిపేటువంటి వ్యక్తులు చాలా మందికి కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి మాట వాస్తవమే కానీ అనేక నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు ఇటు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కి సంబంధించి ప్రధానంగా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తవ్వకాలు జరిగేటప్పుడు దుమ్ము ధూళి లేకుండా పర్టిక్యులర్స్ అనేటివి గ్రామాలకి పొలాలకి రాకుండా అలాగే ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి మా సీనియర్ కరస్పాండెంట్ నరేష్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు నరేష్ చెప్పండి ఒకవేళ నిజంగా ఎటువంటి తప్పు జరగకపోతే విచారణ చేపట్టండి చేపడితే ఏమవుతుంది నిజాలు డొల్లాతనంగా బయటకు వస్తాయని చెప్పాలే కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుముకున్న చందాగా జరిగిన తప్పుని ఒక ఛానల్లో ప్రసారం చేయగానే మేము తప్పు చేయలేదు తప్పు చేస్తే మా గురించి మాట్లాడితే యాక్షన్ తీసుకుంటాము అంటూ లక్షలు ఖర్చు పెట్టి పేపర్ ప్రకటన ఇవ్వడం వెనుక నిజంగా తప్పు జరిగింది అనుకోవచ్చా అంటే నవత తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అదేంటంటే అందరూ శాకాహారులే కానీ రొయ్యల బుట్ట మాయమైందన్న చందగా ఈరోజు గ్రానైట్ వ్యాపారులు వ్యవహరిస్తున్నారు అసలు మేము ఏమీ అక్రమాలు చేయలేదు మేము చాలా నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాము ఎటువంటి అక్రమాలకు మేము పాల్పడట్లేదు అని చెప్పి అన్ని పేపర్లలో దాదాపు లక్షల లక్షలు ఖర్చు చేసి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేశారు మీరు మమ్మల్ని సంప్రదించిన తర్వాతనే మీడియా సంస్థలు వార్తా కథనాలు ప్రసారం చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్పారు అంటే కింద మీడియా సంస్థలకు కూడా మరో విజ్ఞప్తి అంటూ ప్రత్యేకంగా మీడియా సంస్థలను ఉద్దేశించి మీరు గనక మమ్మల్ని సంప్రదించకుండా మా అభిప్రాయాలు సేకరించకుండా వార్తలు వేస్తే గనక మమ్మల్ని మాఫియాగా మీరు చిత్రీకరిస్తే గనక ఖచ్చితంగా లీగల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న ఒక బెదిరించే ధోరణితో ఈ హెచ్చరికలు కూడా జారీ చేశారు అయితే ఈ రాజ్ న్యూస్ మాత్రం గత వారం రోజులుగా వరుసగా కథనాలు ప్రసారం చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ పత్రికా ప్రకటన మీద ఆ కొన్ని మనకు అనుమానాలు ఉన్నాయి సో ఈ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఈ గ్రనైట్ ఎవరైతే కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీ యాజమానుల అసోసియేషన్ ను సంప్రదించే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు వచ్చిన ఒకరిద్దరు కూడా మేము చెప్పేదేం లేదు ఆ పత్రికా ప్రకటనలోనే సవివరంగా అన్ని వివరాలు అందజేశాము ఇక మేము చెప్పేదేమి లేదు అని చెప్పి కూడా వాళ్ళ నుంచి రాజ్ న్యూస్ ప్రతినిధి బృందానికి ఆ సమాచారం వచ్చింది ఒక అనుభవం కూడా ఎదురైంది సో మరి ఇంత పెద్ద పత్రికా ప్రకటన విడుదల చేసి ఈ క్వారీ యజమానుల సంఘం మరి రాజ్ న్యూస్ సంప్రదిస్తే కనుక స్పందించేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు అన్న అనుమానాలు వెలువెత్తున్నాయి ఒకవైపు ఈ పత్రికా ప్రకటనలోనే ఎటువంటి మేము తప్పిదాలకు పాల్పడలేదు అసలు గ్రానైట్ వెలికితీత నుంచి విదేశాలకు ఎగుమతి వరకు దాదాపు అన్ని ఒక ఐదు సార్లు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఐదు శాఖలు దీన్ని పర్యవేక్షిస్తాయి కాబట్టి అసలు తప్పులు దొరలే అవకాశం లేదు మేము అక్రమాలకు పాల్పడే ఛాన్సే లేదు అని చెప్పి ఈ పత్రికా ప్రకటనలో ఒక దగ్గర చెప్పారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో కొన్ని పొరపాట్లు జరిగాయి ఆ పొరపాట్లకు సంబంధించి మేము తప్పును అంగీకరిస్తూ పెనాల్టీని కట్టేందుకు కూడా మేము సిద్ధమయ్యాము ఆ కేసు ఇంకా హైకోర్టులో విచారణలో ఉంది అని చెప్పి మరొక చోట చెప్పారు అంటే దాదాపు ఐదు శాఖలు మొత్తం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తాయి కాబట్టి ఎలాంటి తప్పులకు తావు లేదు అని చెప్పిన ఈ పత్రికా ప్రకటనలోనే సేమ్ అదే పత్రికా ప్రకటనలో మరొక భాగంలో మాత్రం రెండు వేల పదకొండులో ఒకసారి తప్పు జరిగింది అని చెప్పి చెప్పారు అంటే రెండు వేల పదకొండులో జరిగిన తప్పు తిరిగి తప్పు పునరావృతం కాదు అన్న ఒక అంటే తప్పు పునరావృతం కాదు అన్న ఒక డే అంటే ఈ అసలు తప్పు అసలు పునరావృతం కాదు అని చెప్పి ఇంత కరాఖండిగా ఎలా చెప్పగలుగుతున్నారు అదే సందర్భంగా ఇంత పెద్ద పత్రికా ప్రకటన విడుదల చేసిన క్వారీ యజమానుల సంఘం మరి రాజ్ న్యూస్ సంప్రదిస్తే ఎందుకు మాట్లాడేందుకు నిరాకరించారు కేవలం ఒక మంత్రి ప్రాపకం కోసము మంత్రిని మోసేందుకే ఈ క్వారీ యజమానుల సంఘం అన్ని పత్రికలకు ఇంత పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేశారన్న అను అనుమానాలు కూడా వెలువెత్తుతున్నాయి నిజంగా వాళ్ళు ఈ పత్రికా ప్రకటనలో పేర్కొంది నిజమే అయితే మరి మీడియా ముందుకు బహిరంగంగా వచ్చి మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అవకాశాలు ఉన్నాయి అట్లా కాకుండా ఆ మీడియా సమా మీడియా ప్రశ్నిస్తే సమాధానాలు దొరకవు అన్న ఒక భయంతో ఈ పత్రికా ప్రకటన విడుదల చేశారు అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది నిజంగా ఈ పత్రికా ప్రకటనకు అన్ని పత్రికల్లో ఇచ్చారు దాదాపు లక్షలకు లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది కనీసం కోటి రూపాయలు ఈ అన్ని పత్రికలకు కలిపి ఈ క్వారీ యజమానుల సంఘం Altyazı వెచ్చించాల్సి ఉంటుంది కోటి రూపాయలు క్వారీ యజమానుల సంఘానికి పెద్ద అమౌంట్ కానప్పటికీ నిజంగా క్వారీ యజమానుల సంఘం స్వతహాగా దీన్ని జారీ చేసిందా లేకపోతే ఆ గంగుల కమలాకర్ ప్రోత్బలంతో గంగుల కమలాకర్ వీళ్లను ముందు పెట్టుకొని ఈ పత్రికా ప్రకటన జారీ చేశారన్నది మాత్రం మనకు ఆ స్పష్టం కావాల్సిన అవసరం ఎంతకైనా ఉంది నవత నరేష్ ఇంకోటి మనం ఈ పత్రిక మొత్తంలో చూస్తే కూడా మనకు కనిపించింది ఎక్కడైనా తప్పిదం జరిగితే ఈడీ చేస్తుంది ఆ మీడియా దీని గురించి తప్పుగా మాట్లాడితే యాక్షన్ తీసుకుంటామనే ఉంది కానీ ఒకవేళ తప్పు వాస్తవం అని విచారణలో తేల్చండి ఒక విచారణ కమిటీని వేయండి విచారణ చేయించి అప్పుడు మాట్లాడండి అంటూ ఆ దిశగా అసలు ఈ పేపర్ ప్రకటనలో ఎక్కడ సంఘటన మాటలే బయటికి రాలేదు అంటే దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీడియాను బెదిరించడం కోసం దీని గురించి డైవర్ట్ చేయడం కోసమే ఇలాంటి ప్రకటనలు ఇప్పించారనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే అంగబలం అర్ధబలం క్వారీ క్వారీ యజమానులకు కానీ లేకపోతే ఈ క్వారీ సంఘానికి కానీ ఉంటుంది వరుసగా రాజ్ న్యూస్ వరుసగా కథనాలు ప్రచారం చేస్తుంది ఈ రాజ్ న్యూస్ గొంతులు నొక్కేందుకు ఏ మీడియా సంస్థలైతే ఈ క్వారీ తీరును తప్పుబడుతూ ఈడీ విచారణకు ఆదేశించిందో ఆ తప్పిదాలను మొత్తం ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ రా రాజ్ న్యూస్తో పాటుగా ఇతర మీడియా సంస్థలు ఎవరైతే ఈ క్వారీ అక్రమాలను వెలికి తీస్తున్నారో వాళ్ళందరినీ భయపెట్టేందుకు వాళ్ళ గొంతులు నొక్కే ఉద్దేశంతోనే ఈ పత్రిక ప్రకటన జారీ చేశారు ఈ బెదిరిస్తే గనక వీళ్ళంతా సైలెంట్ అయిపోతారు అని చెప్పి ఈ క్వారీ యజమానుల సంఘం భావిస్తుంది అయితే ఈ క్వారీ యజమానుల సంఘంకు రాజ్ న్యూస్ ఒక విషయాన్ని చెప్పదలుచుకుంది మీరు ఇతర మీడియా సంస్థలను పింక్ మీడియా సంస్థలను ఆ మీ జేబు సంస్థలను బెదిరిస్తే బెదిరిపోతాయి తప్పించి రాజ్ న్యూస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెదరదు ఎందుకంటే స్వయంగా ఈడీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని రాజ్ న్యూస్ పదే పదే ప్రసారం చేసింది అసలు మీరు నిజంగా తప్పుదాలు చేయకపోతే మరి ఈ ఈడీ ఎందుకు తొమ్మిది కంపెనీల పేర్లు మెన్షన్ చేస్తూ మరి ఈడీ ఎందుకు మీకు నోటీసులు జారీ చేసింది అంటే వ్యక్తిగతంగా మీ ఇంటికి ఈడీ రాకపోతుండొచ్చు లేకపోతే మీ కంపెనీ డోర్లకు ఈడీ నోటీసులు అందించలేకపోతుండొచ్చు కానీ ఎలైట్ కంపెనీ అనేది ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో విదేశాలకు అంటే సముద్ర మార్గాన విదేశాలకు ఎలైట్ కంపెనీ కొన్ని కంపెనీలకు సంబంధించిన తొమ్మిది గ్రనెట్ కంపెనీలకు సంబంధించిన గ్రనెట్ రాళ్లను గుట్టలను విదేశాలకు ఎగుమతి చేసింది ఆ తొమ్మిది కంపెనీల పేర్లను కూడా ఈడీ ప్రస్తావించిందంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది కంపెనీల ప్రోత్సాహంతోనే అండదండలతోనే ఆ ఎలైట్ కంపెనీ అనేది తప్పిదాలకు పాల్పడింది అంటే తక్కువ గ్రనెట్ తీసినట్టుగా పత్రాల్లో చూపినప్పటికీ అంతకు వెయ్యి రెట్ల గ్రనెట్ రాళ్ళను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు ఈడి ధృవీకరించింది అంతకుముందు అంటే ఉమ్మడి రాష్ట్రంలో విజిలెన్స్ కమిటీయే ధృవీకరించింది దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రాయల్టీని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న రాయల్టీని కూడా ఈ తొమ్మిది కంపెనీలు ఎగ్గొట్టాయి అని చెప్పి ఆ విజిలెన్స్ ఆధారాలతో సహా బయటపెట్టింది ఈ కంపెనీలు కూడా అంగీకరించాయి నూట ఇరవై ఐదు కోట్ల రాయల్టీని ఎగగొట్టిన మాట వాస్తవము ఆ రాయల్టీ చెల్లించేందుకు మేము సిద్ధమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము పెనాల్టీ రూపంలో ఐదు రెట్లు పెనాల్టీ వేసింది అంటే ఏడు వందల యాభై కోట్లను మమ్మల్ని కట్టమంది కాబట్టి మేము ఏడు వందల యాభై కట్టలేము నూట ఇరవై ఐదు కోట్ల పెనాల్టీ వేసింది కాబట్టి దానికి మరొక నూట ఇరవై ఐదు కోట్లు జతపరిచి అంటే రెండు వందల యాభై కోట్ల పెనాల్టీని మేము వేయడానికి సిద్ధము అని చెప్పి గతంలో వీళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు రెండు వేల పదహారులో సీఎం కేసీఆర్ అయిన తర్వాతనే దాని తర్వాత హైకోర్టులో కూడా ఈ విచారణ కొనసాగుతుంది అప్పుడు తప్పును అంగీకరించి ఆ పెనాల్టీని రెట్టింపు పెనాల్టీని కట్టేందుకు అంగీకరించి ఇప్పుడు మేము ఎటువంటి తప్పిదాలు చేయలేదు మా మీద మీరు వార్తలు రాస్తే గనక మీ మీద కేసులు వేస్తాము అని చెప్పడం ద్వారా వీళ్ళ తప్పును వీళ్ళు అంగీకరించారు సో ఇటువంటి పరిస్థితుల్లో క్వారెట్ అంటే ఈ కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీ యజమానుల అసోసియేషన్ నిజంగా ఎటువంటి తప్పిదాలు చేయట్లేదు మీడియానే వీళ్ళను తప్పుగా చిత్రీకరిస్తుంది మా మాఫియాను చిత్రీకరిస్తుంది అంటే మరి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రికా విలేకరులు దాని తర్వాత టీవీ ఛానళ్ల విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉంది కానీ అలా చేయకుండా కేవలం మంత్రి ప్రోద్బలంతోనో లేకపోతే మంత్రి గారి ప్రాపకం కోసం వీళ్ళు పాకులాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక దినపత్రికలో మూడు వందల అరవై కోట్ల రూపాయల పెనాల్టీని గంగుల కమలాకర్ బా సోదరులు నడుపుతున్న శ్వేత గ్రనేట్స్ చెల్లించాల్సి ఉంది అని ఒక పత్రిక రాస్తే అది తప్పుడు కథనము అని చెప్పి మంత్రిపక్షాన ఈ క్వారీ యజమానుల సంఘం ఎందుకు ఇటువంటి ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది అంటే నిజంగా ఈ గ్రానైట్ కంపెనీలు మంత్రిని ఈ మంత్రి మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి మంత్రిని వెనకేసుకొచ్చే ఉద్దేశంతో ఈ పత్రికా ప్రకటన జారీ చేశారా అన్న అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి దాంతోపాటుగా వీళ్ళు చెప్పే మరొక ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే వేల మందికి ఉపాధి కల్పిస్తున్న మా ఈ గ్రానైట్ కంపెనీలను మీరు ఆడిపోసుకోవద్దు అని చెప్పి ఒక విషయాన్ని చెప్తున్నారు ఎప్పుడు కూడా అందులో పనిచేసే కూలీల పట్ల కానీ లేకపోతే ఆ పొట్టకూటి కోసం ప్రాణాలకు తెగించి ఆరోగ్యం పాడవుతున్నా కూడా మంది చాలి చాలని జీతాలతోటి ఈ క్వారీలో పనిచేస్తూ ఉంటారు వాళ్ళకు ఎక్కడా కూడా మీడియా వ్యతిరేకం కాదు కానీ వాళ్ళ కష్టాన్ని శ్రమను కూడా మీరు దోచుకుంటూ అత్యధికంగా లాభాలు అర్జిస్తున్నారు ఆ లాభాల్లో కూడా ఆ కార్మికులకు వాటా దక్కాలనే మీడియా మొత్తము ప్రయత్నం చేస్తుంది మీ అక్రమాలను రాజ్ న్యూస్ అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటుంది మీ లీగల్ కేసులకు కానీ దాని తర్వాత మీ హెచ్చరికలకు కానీ భయపడే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఈ అక్రమ క్వారీల మీద కానీ లేకపోతే అక్రమ మైనింగ్ మైనింగ్ పై అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఆగే వరకు కూడా రాజ్ న్యూస్ ఫైట్ చేస్తూనే ఉంటుంది రైట్ నరేష్ మీరు ఒక అలానే లైన్లో ఉండండి చంద్రశేఖర్ చెప్పండి ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తే రాజ్ న్యూస్ ఒకసారి సంప్రదించినప్పుడు ఈ గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యం కానీ సంఘాలు కానీ మాట్లాడడానికి ముందు రాలేదు కానీ లక్షలు ఖర్చు పెట్టి పేపర్లలో అయితే ప్రకటన ఇచ్చారు మరి ఇది మంత్రి గంగుల కమలాకర్ వాళ్ళతో బలవంతంగా చేయించిన పని అని అనుకోవచ్చా నవత ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఎప్పుడైతే ప్రకటన చేశారో గత కొంతకాలం నుంచి కూడా రాజ్ న్యూస్ ఫోకస్ చేస్తూనే ఉన్నది పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాము అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనకు స్పందించి మనము నాలుగైదు సార్లు కూడా రింగ్ చేసి వాళ్ళ యొక్క ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది వాళ్ళకు సంబంధించినటువంటి వారితో కూడా అసోసియేషన్ అధ్యక్షులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు అందుబాటులోకి వచ్చినటువంటి ప్రయత్నం లేదు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తే తేటతెల్లమయ్యేటువంటి అయ్యేటువంటి ఉన్నాయి ఈ క్రమంలో మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంత్రికి గ్రానైట్ కంపెనీ అసోసియేషన్ అండగా ఉంటుంది అసోసియేషన్ కు మంత్రి అండగా ఉంటున్నారు ఎందుకంటే సాక్షాత్తు మంత్రి పైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇంకా కొన్ని కంపెనీల పేర్లు లేవు ఈడి వీరి ట్రాన్స్పోర్టేషన్ కంపెనీకి పేర్లు ఎందుకు రాలేదని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి అలాగే పెద్దపల్లిలోని రాఘవపూర్ కావచ్చు ఉప్పల్ కావచ్చు గంగాధర ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అసలు వరంగల్ జిల్లా కాజీ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయినటువంటి విషయమే లేదు ఇటీవల కాలంలో ఒక విషయాన్ని కూడా మనకి అందినటువంటి సమాచారం మేరకు దీనిలో ఎంపీ సంతోష్ అలాగే మరొక వ్యక్తి కూడా దీనిలో ఎంటర్ అయ్యారు దీ వీరి యొక్క ప్రాబల్యం కూడా పోతున్నది కేటీఆర్ కు సంబంధించినటువంటి బంధువులు కూడా ఈ గ్రానైట్ కంపెనీలో ఎంటర్ అయ్యారు వారి యొక్క హవా కొనసాగుతుంది ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంగుల కమలాకర్కి రాను రాను కార్యక్రమంలో ప్రాధాన్యత కూడా తగ్గింది అనేటువంటి కోణంలో కూడా చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది నవత ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే నోటీస్ ఇష్యూ చేసింది షిప్పింగ్ కార్పొరేషన్కి ఆ షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి తమకు ఇంకా అందలేదు అందినప్పుడు మేము వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది దొరికేదా పోయ్యేదా అనేటువంటి తేలికగా వాళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది టెక్నికల్గా చాలా తప్పులు జరిగాయి ఇప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక అంశాలకు చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నడుపుతున్నటువంటి ఈ గనుల శాఖ మంత్రిత్వ శాఖ తన దగ్గరే ఉంది ఆయనకి అసలే బిజీ పర్సనాలిటీ ఈ గనుల శాఖని సూపర్విజన్ చేసేటువంటి తీరిక లేదు ఓపిక లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ కోణంలో ప్రతి జిల్లాకి ఒక అసిస్టెంట్ డైరెక్టరేట్ స్థాయి అధికారి ఉండాలి తగిన సిబ్బంది ఉండాలి ప్రతి గనుల క్వారీకి వెళ్ళి వాళ్ళు మెజర్మెంట్ చేయాలి ఎంత పొడవెంత అడ్డం ఎంత క్యూబిక్ మీటర్లు ఎన్ని ఉంది అని చెప్పి దానికి కొలిచేటువంటి సిబ్బంది లేదు మీరు మూడు రకాలుగా స్టా కావచ్చు పెద్ద పెద్ద బండని మనం స్టా అంటున్నాము గ్యాంగ్ అంటాము కట్టర్ అంటాము చిప్ అంటాము దీన్ని వివిధ రకాలుగా మెజర్మెంట్ చేస్తాము మెజర్మెంట్ చేస్తున్నటువంటి క్రమంలో గతంలో అధిక లోడ్తో వెళ్ళినటువంటి వెహికల్స్ అనేక ప్రమాదాలకు గురయ్యాయి అనేక అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ తన యొక్క నివేదికలో స్పష్టమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది పెనాల్టీ కట్టాల్సిందే అని చెప్పి చేసినటువంటి ఉత్తర్వుల్లో సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పారు కాదు గనుల శాఖకు ఉన్నటువంటి అధికారి అధికారం మేరకి వన్ ప్లస్ ఫైవ్ కట్టాల్సిందే మీరు చెల్లించాలి అని చెప్పేసి చూస్తున్నాం మొత్తానికి గనుల శాఖలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి గంగుల కమలాకర్కి ఇది నోటీస్ రావడము దానికి సంబంధించి రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసి గత డిబేట్లో గంగుల కమలాకర్ని కూడా లైన్లోకి తీసుకొని మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఆయన తప్పించుకోవడము అయితే ఇది ఎక్కడ తీగలాగితే డొల్ డొంకా మొత్తం బయటపడుతుంది అన్న చందాన ఎక్కడ మొత్తం బయటకు వస్తుంది అనే నేపథ్యంలో భయపెట్టాలి బెదిరించాలి అనేది స్వయాన రాజ్ న్యూస్తో ఢీకొట్టలేము స్వయాన మాట్లాడలేము అనే నేపథ్యంలో లక్షలు ఖర్చు పెట్టి పేపర్ ప్రకటన ఇవ్వడం అయితే మనం చూసాము కానీ పేపర్ ప్రకటనలో కూడా వాస్తవాలు పర్ఫెక్ట్గా లేవు ఎక్కడ తప్పు జరగలేదని చెప్పారు రెండు వేల పదకొండులో తప్పు జరిగిందని చెప్పారు మేము ఏం చేసినా ప్రశ్నించొద్దు మా నుంచి వివరణ తీసుకున్న తర్వాతే ప్రశ్నించాలి అని అన్నారు మరి వివరణ తీసుకున్న తర్వాత చేస్తే అది ప్రశ్న ఎలా అవుతుంది వివరణ తర్వాత ప్రశ్నించడం ఎలా ఉంటుంది వీటికి అసలు అంతు చిక్కకుండా ఈరోజు ప్రే పేపర్ ప్రకటనకు సంబంధించి మాత్రం వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ఇక ఇవే కాదు ప్రతిరోజు ప్రజల్లో నెలకొంటున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రశ్నకు సమాధానం ఎందుకు ప్రభుత్వం నుంచి రావట్లేదు మా సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు అనేవి అనేక విషయాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా రాజ్ న్యూస్ ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి సాయంత్రం ఏడు గంటలకు కూడా బర్నింగ్ ఇష్యూస్ ద్వారా మీ ముందుకొస్తూ జనం గొంతుకను వినిపించడానికి జనం తరపున ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ శ్రేవితాస్